ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 19వ బుధవారము. మోషే ప్రభువును స్తుతించుచు మరణించెను. నాటి నుండి మోషే వంటి ప్రవక్త ఇజ్రాయేలీయులలో మరలా పుట్టలేదు. మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనం వరకు. మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనం వరకు. అంతటా మోషే మోవాబు మైదానము నుండి వెడలిపోయి ఎరికో ఎదుటనున్న నెబో కొండ ఎందలి పిస్తా శిఖరమునెక్కెను. అచటి నుండి ప్రభువు అతనికి ఆ దేశమునంతటినీ చూపించెను. గిలాదు మండలములను దాను నగరము వరకు చూపించెను. నఫ్తాలి మండలమును సంపూర్ణముగా చూపించెను. ఎఫ్రాయిము మనస్సే మండలమును చూపించెను. యూదా మండలమును మధ్యధరా సముద్రము వరకు చూపించెను. దక్షిణ భాగమును సువరు ఎరికో నగరముల మధ్య గల మైదానమును కరూరా వనములను పట్టణములను చూపించెను. ప్రభువు మోషేతో, నేను అబ్రహాము ఈసాకు యాకోబులకు బాస చేసి వారి సంతానమునకు ఇచ్చేదనన్న సీమ ఇదియే. నేను ఆ నేలను నీకు చూపించి తిని, కాని నీవు అచటకు వెళ్ళజాలవు అని అనెను. ప్రభువు నిర్ణయించినట్లే దైవభక్తుడు మోషే మోవాబు మండలముననే గతించెను. అతనిని బెత్పోయార్ పట్టణము ఎదుట మోవాబు లోయలో పాతిపెట్టెను. కాని నేటి వరకు అతని సమాధి ఎవరి కంటను పడలేదు. చనిపోవు నాటికి మోషే వయసు 120 ఏండ్లు. అయినను అతని దృష్టి మందగింపలేదు, అతని శక్తి సన్నగిల్లలేదు. మోవాబు మైదానమున ఇజ్రాయేలీయులు మోషే కొరకు 30 నాళ్ళు శోకించిరి. ఆ పిమ్మట శోకదినములు ముగిసినవి. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువాపై ఉంచెను. కనుక అతడు పూర్ణ జ్ఞానాత్మచే నింపబడెను. ఇజ్రాయేలీయులు యెహోషువాకు విధేయులై ప్రభువు మోషే ముఖమున ప్రసాదించిన ఆజ్ఞలను పాటించిరి. నాటి నుండి మోషే వంటి ప్రవక్త ఇజ్రాయేలీయులలో మరలా పుట్టలేదు. ప్రభు అతనితో ముఖాముఖి సంభాషించెను. ప్రభువు ఫరోను, అతని అధికారులను, అతని దేశమును నాశనము చేయుటకై మోషే ముఖమున ఎన్నో అద్భుత కార్యములు, ఎన్నో సూచక క్రియలు చేయించెను. ఇజ్రాయేలీయుల సమక్షమున మోషే ఎంత భయంకరమైన మహాకార్యములు నిర్వహించెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. నా ఆత్మకు జీవమునిచ్చిన దేవుడు స్తుతింపబడునుగాక. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 18వ అధ్యాయము 15వ వచనము నుండి 20వ వచనము వరకు. నీ సోదరుడు నీ విషయమున తప్పిదము చేసిన ఎడల నీవు పోయి అతనికి తన దోషములను ఒంటరిగా నిరూపించి బుద్ధి చెప్పుము. నీ మాటలు ఆలకించిన ఎడల వానిని నీవు సంపాదించుకునిన వాడగుదువు. నీ మాటలను అతడు ఆలకింపని ఎడల ఒకరిద్దరును నీ వెంట తీసుకుని పొమ్ము. ఇట్లు ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపడును. అతడు వారి మాట కూడా వినని ఎడల సంగమునకు తెలుపుము. ఆ సంగమును కూడా అతడు లెక్కింపని ఎడల వానిని అవిశ్వాసునిగాను సుంకరినిగాను పరిగణింపుము. భూలోకమందు మీరు వేనిని బంధింతురు అవి పరలోకమందును బంధింపబడును. భూలోకమందు మీరు వేనిని విప్పుదురు అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూలోకమున మీలో ఇద్దరు ఏక మనసులై ఏమి ప్రార్థించినను పరలోకమందుండు నా పిత వారికి అది
వసగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలయనా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా పేరిట కూడుదురు అక్కడ వారి మధ్య నేను ఉన్నాను అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.